నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. మహాశివరాత్రి మహోత్సవాలకు తూర్పుగోదావరి జిల్లాలోని శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పిఠాపురం పాతగయ క్షేత్రంలో నేత్రపర్వంగా మహాశివరాత్రి వేడుకలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే స్వామివారి కళ్యాణ మహోత్సవాలు 24వ తేదీతో ముగుస్తాయి. 7 రోజుల పాటు వైభవపేతంగా జరిగే కుకుటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. అందుకు తగ్గట్లుగా విస్తృత ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ కొండేపూడి ప్రకాష్, కమిటీ సభ్యులు ఈశ్వరరావు, భద్రరావు తెలిపారు. ఇబ్బంది పడతాం, పాలు ఏర్పాటు చేయడం, ప్రసాదం, పులిహోర ఏర్పాటు చేయడం, ఇంకా తర్వాత వాళ్ళకి ఏదో అవకాశం పూర్తిగా ఇచ్చి చిన్నవాళ్ళు కాకుండా సామాన్య భక్తులకి ఎక్కువగా అవకాశం ఇచ్చి తీసుకుని ఈ ఉత్సవాల్ని దీపం చేయడానికి కూడా మీ సహకారం. 9/2 అంటే రేపు రాత్రి కళ్యాణం అండి. 21వ తారీఖు అనగా శుక్రవారం నాడు శివరాత్రి, శనివారం నాడు సాయంత్రం రథోత్సవం జరుగుతుంది. శివరాత్రి సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు, మెడికల్, రెవెన్యూ, మున్సిపాలిటీ, తర్వాత ఫైర్ ఆఫీసు, సంబంధిత దేవాదాయ శాఖ మొత్తం అందరూ కూడా కలిసికట్టుగా, వాళ్ళని కూడా మా ఈవో గారు, సూపరింటెండెంట్ గారు, మా సంబంధిత వారు కూడా అందరూ కూడా వాళ్ళతో మీటింగ్ చేయడం జరిగింది. నిన్న పోలీసు వారు కూడా వచ్చి విజిలెన్స్ కూడా పరిశీలించడం అయింది. దాంతో జనాల యొక్క రద్దీని బట్టి ఏ విధంగా ఏర్పాట్లు చేయడం దాని కోసం ట్రస్ట్ బోర్డు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నామండి. చంటి పిల్లలకు కూడా ఇబ్బంది కలగకుండా చిన్నపిల్లలకి మా దేవాదాయ శాఖ వారు, యువ గారు, వీళ్ళందరూ కూడా పాలు ఏర్పాటు చేశారు. ఎండ వేడిమి ఇలాంటి ఇది ఎక్కువ ఉంటుంది, దానికి కూడా మజ్జిగ ఏర్పాటు చేశారు. ప్యూరెన్స్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అనారోగ్య పరిస్థితి ఉన్నా సరే మెడికల్గా కూడా వాళ్ళని హాస్పిటల్లో కూడా రెడీ చేయడం అయింది. ఒక ఫైర్ ఆఫీస్ వ్యాన్ కూడా ఇక బైపాస్ రోడ్లో పెట్టడం జరిగింది. ఆ విధంగా అందరు కూడా భక్తులు, సామాన్య భక్తులకి అండి, అందరికి కూడా దర్శనం అయ్యే విధంగానే ఏర్పాట్లు చేస్తున్నాం అందరూ కూడా. ఇంకా ఆఖరిగా చెప్పేది ఏంటంటే, ఈ పార్టీ ఆ పార్టీ కాదండి, ఇది శివరాత్రి. ఇది మతానికి, హిందూ మతానికి, నేను చెప్పేస్తాను ఓపెన్గా, హిందూ మతానికి సంబంధించిందండి ఇది. హిందూ మతానికి సంబంధించిన ప్రతి ఒక్కడ కూడా వచ్చి ఇక్కడ సర్వ్ చేయొచ్చు. ఏదో ఆ పార్టీ వాళ్ళు సర్వ్ చేస్తున్నారు, ఈ పార్టీ వాళ్ళు సర్వ్ చేస్తున్నారు.